తెలంగాణ రాష్ట్రంలో ఖాళీ అయిన హుజూర్నగర్ అసెంబ్లీ స్థానానికి అక్టోబర్ 21న ఉప ఎన్నిక జరగనుందని సీసీ సునీల్ అరోరా ప్రకటించారు. ఈ ఎన్నికకు సెప్టెంబర్ 23న నోటిఫికేషన్ విడుదల కానుంది. నామినేషన్ల దాఖలకు చివరి తేదీ సెప్టెంబర్ 30, ఉపసంహరణకు అక్టోబర్ 3. ఇక పోలింగ్ ప్రక్రియ అక్టోబర్ 21న, ఓట్ల లెక్కింపు 24న నిర్వహించనున్నారు. హుజూర్నగర్ స్థానానికి టీఆర్ఎస్ అభ్యర్థి ఖరారయ్యారు. సైదిరెడ్డి పేరును ఖరారు చేశారు సీఎం కేసీఆర్. హుజూర్నగర్లో టీఆర్ఎస్ గెలుపు నల్లేరు మీద నడికేనని మంత్రి జగదీష్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. మెజారిటీ ఎంత వస్తుందనేది ప్రజల్లోకి వెళ్ళాక చెబుతామన్నారు. హుజూర్నగర్ ఉప ఎన్నిక బాధ్యత తనదేనన్నారు మంత్రి జగదీష్ రెడ్డి. టీఆర్ఎస్ కాంగ్రెస్ల మధ్య పోటీ ఉంటుందని తెలిపారు. నియోజకవర్గంలోనే ఎప్పుడు 6 నెలలకు సంవత్సరంకి ఒకసారి వచ్చిపోవడం, ప్రజల్ని వాళ్ళే వేస్తారులే ఓట్లు అన్న పద్ధతుల్లో చులకన భావన ఉండటం, అభివృద్ధి పట్ల నిర్లక్ష్యం వహించడం, ఇవన్నీ కూడా హుజూర్నగర్ నియోజకవర్గ ప్రజలు గమనించారు. అందుకే టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని శాసనసభ్యుడిగా గెలిపించుకుంటేనే అభివృద్ధి సాధ్యమవుతుందని, నియోజకవర్గంలో ఉన్న సమస్యలకన్నిటి కూడా పరిష్కారం దొరుకుతుందని చెప్పి ప్రజలు ఒక నిర్ణయానికి వచ్చి ఉన్నారు. ప్రభుత్వం నుంచి వస్తున్న సంక్షేమ కార్యక్రమాలు తప్పకుండా, ప్రభుత్వం ఎన్ని మంచి పథకాలను ప్రవేశపెట్టినా స్థానికంగా శాసనసభ్యులు ఇతర ప్రజాప్రతినిధులు పట్టించుకుంటేనే, ఎప్పటికప్పుడు వాటిపైన సమీక్షలు నిర్వహిస్తేనే అధికారులు కూడా ఉత్సాహంగా పనిచేస్తారు. వారు కూడా ఏదైనా ఆటంకాలు ఉంటే శాసనసభ్యుల ద్వారా మంత్రులకు, ప్రభుత్వానికి తెలియజేసి ఆ సమస్యల పరిష్కారానికి ప్రయత్నం కూడా చేస్తారు. వాళ్ళు కూడా ఎక్కువ పనిచేయడానికి ఉత్సాహపడతారు. కానీ అధికారులను ఎక్కడ కూడా ఆయన ప్రోత్సహించిన సందర్భం కానీ, ఉత్సాహపరిచిన సందర్భం కానీ, ప్రజల కొరకు పనిచేసిన సందర్భం లేదు. పైగా చాలా సందర్భాల్లో అధికారుల మనోస్థైర్యం దెబ్బతీసే పద్ధతుల్లో, వారిని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడే పద్ధతుల్లో, వారి మీద ఆరోపణలు చేసే పద్ధతుల్లో పనిచేసినాడు తప్ప ఏ ఒక్కరోజు కూడా ప్రజల కొరకు చిత్తశుద్ధితో పనిచేయలేదు. కాబట్టి ఇప్పుడు మంచి అవకాశం వచ్చింది, తప్పకుండా ఈసారి టీఆర్ఎస్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.